ప్రభువైన దేవుని నామం చెప్తున్నాను. మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ దినాన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, ప్రతి కార్యము దేవుని నామము చొప్పున చేయండి. ప్రతి కార్యము దేవుని నామము చొప్పున చేయండి. కనుక ప్రతి విషయంలోనూ ఆయన పేరట, ఆయన నామము చొప్పున మరి కృతజ్ఞతా స్థుతులను చెల్లించుడి. ఆయన నామములో ఎంత విలువ కలిగినటువంటిది. కనుకనే దేవుడు అంటున్నాను కదా, నా నామము చొప్పున జరిగించుడి. ఆయన నామములో పరిశుద్ధత ఉంది, ఆయన నామములో బలముంది, ఆయన నామములో అద్భుత కార్యాలు చేసేవారుగా ఉంటారు. కనుక అటువంటి నామమును ఎలా మనము ఉపయోగించాలి అనే దానిని మనం చూసుకుందాం. మనము లోకములో చేయు ప్రతి పని కానీ, లేదా చేయబోవు ప్రతి పనులు కానీ, యేసుని నామమున చేయుటకు మనం అలవాటు చేసుకునే వారిగా ఉండాలి. యేసుని నామమున చేయాలి. చాలా మంది అలాగా చేస్తూ ఉంటారు. దేవుని నామము చొప్పున జరుగునుగాక, దేవుని నామము చొప్పున వారిలో ఉన్నటువంటి దయ్యములను వదిలించుట, వారిలో ఉన్నటువంటి పాపములను తీసివేయట అని ఇలా సంబోధిస్తూ ఉంటారు. కనుకనే దేవుని మొదట నీవు దేవునికి పరిశుద్ధత కలిగి ఉండము. నీవు పరిశుద్ధత కలిగిన యెడల ఆయన నామము చొప్పున అనేక కార్యాలు చేయగలుగుతాం. కనుక దేవుడు అంటున్నాడు కదా, యేసుని నామము చొప్పున చేయండి. మనసులోని నీ మనసులో బాహ్య క్రియలలోనూ పరిశుద్ధ పరచుటకు మొదట పరిశుద్ధత ఎలా కలుగుతుంది? మొదట నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఇతరులకు నువ్వు నామము చొప్పున మంచి క్రియలు చేయగలుగుతావు. నీలో పరిశుద్ధత లేనప్పుడు ఆయన నామం చొప్పున ఎలా నువ్వు క్రియలు చేయగలుగుతావు? ఈ మధ్య మనం చూస్తూనే ఉంటున్నాం టీవీలో, ఆయన నామము చొప్పున ఎన్నో మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుడు నా తండ్రి పంపిస్తేనే నేను ఇక్కడికి వచ్చినా, కనుక నేను మీ ఎడల మంచి కార్యాలను చేయట కొరకే నన్ను పంపించి ఉన్నాడు. నా ఇష్టానుసారముగా, నా ఇష్టము చొప్పున నేను ఏది కూడా చేయను. మరి మీరు దేవుని చొప్పున చేయుచున్నారా? నీ ఇష్ట ప్రకారంగా చేయుచుంటున్నారా? ఆయన నామము చొప్పున అన్నప్పుడు నువ్వు పరిశుద్ధతగా చేయాలి. యేసు నామమున ఫలాను పని చేయటకు నేను వెళ్ళుచున్నాను సువార్త సేవకు. నువ్వు సువార్త సేవలో మంచి జరిగిస్తూ ఉంటున్నావా, లేదా చెడును జరిగిస్తూ ఉంటున్నావా, లేదా అబద్ధ సాక్ష్యాలు ఆయన నామము చొప్పున జరిగిస్తూ ఉంటున్నావా? ఒక్కసారి మానవుడు ఆలోచించే రీతిగా ఉండాలి. కనుక నీ మనసులో తలంచుకొని యేసు నామము చొప్పున నేను చేయుచున్నాను అన్నప్పుడు అక్కడ నిజంగా క్రియ జరుగుతుందా? యేసు ఈ లోకానికి వచ్చినాడు, అద్భుత కార్యాలు చేసినాడు. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. మరి మీరు యథార్థంగా స్వస్థతలు ఇస్తుంటున్నారా? యథార్థంగా మీరు చేసే పనులు ఆయన నామం చొప్పున జరుగుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. కనుక నువ్వు యథార్థత లేనప్పుడు దేవుని పనులు చేయలేవు. నువ్వు ప్రార్థించిన ఎడల అది జరిగే క్రియ అక్కడ జరగాలి. అలాంటి ఆత్మను మనం సంపాదించుకోవాలి. కానీ నేను ఏదో దేవుని నామము చొప్పున బయలుదేరుచున్నాను అని మాట్లాడుతూ ఉంటారు, కానీ నువ్వు చేసేటటువంటి క్రియలు ఏ విధంగా ఉంటున్నవి?
అబద్ధ క్రియలు జరుగుతున్నాయా? నీ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటున్నారా? ఏ రీతిగా మీరు జరిగిస్తూ ఉంటున్నారు? లేదా నేను నా నామము చొప్పున ఒకరిని కొట్టాలని వెళ్ళుచున్నా, నీ నామం చొప్పున జరుగునుగాక అంటే నువ్వు అన్ని కొట్టి వస్తావా? లేదా నీ నామం చొప్పున నేను దోచుకోవడానికి వెళ్ళుచున్నా, అది జరగాల అని నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయిచూ ఉన్నప్పుడు అవి జరుగుతూ ఉంటున్నావా? జరగవు. దేవుడు అంటున్నాడు కదా, నా నామము చొప్పున మంచి క్రియలను చేయి అంటున్నాడు. నేను వచ్చినది మీకు మంచి కొరకే, మంచి చేయుట కొరకు. మీరు పాపములో పడి చనిపోయి ఉంటున్నారు. జీవం లేనటువంటి వారు, ఆత్మ లేనటువంటి వారు. కనుక నేను మిమ్మల్ని బలపరచుటకును, మిమ్మల్ని లేవనెత్తుటకును, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయుటకును నేను వచ్చి ఉన్నాను. కనుక నా ఇష్టాన్ని చొప్పున నేను చేయటలేదు, నా తండ్రి చెప్పిన విధముగా నేను నడుచుకుంటూ ఉంటున్నాను. మరి దేవుడు చెప్పినట్లు మనం నడుచుకుంటున్నామా? ఆలోచించాలి. కనుక యేసు నామమున నువ్వు ఏ క్రియలు చేస్తున్నావు? ఇతరులు బాగుపడాలని చేస్తున్నావా? ఇతరులు పాడైపోవాలని చేస్తున్నావా? లేకుంటే ఇతరుల పట్ల నీ కోపాన్ని చూపించుటకు బయలుదేరుతున్నావా? ఇతరులను కొట్లాట చేయుటకు వెళ్ళుచున్నావా? ఆయన నామాన్ని ప్రతిదానికి ఉపయోగించకుడి. నువ్వు చేసే దేవునికి వ్యతిరేక క్రియలను బట్టి, నువ్వు మాట్లాడే ప్రతిదీ దేవునికి వ్యతిరేకముగా చేయించున్నావు. కనుక అలాంటివి చెయ్యకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు అవును, నేను యేసు నామము చెప్తున నా ఇష్టానుసారంగా నేను నడుచుకుంటాను అని నువ్వు అన్నట్లయితే అది జరగదు. దేవుడు ఆ విధంగా చెప్పలేదు కుమారునికి. అందుకే ఆయన అంటాడు, నా తండ్రి చెప్పిన ప్రకారమే నేను నడుచుకుంటా అని మాట్లాడుతున్నప్పుడు దేవునికి ఎంత లోబడి ఉండాలి. లేదా నేను దొంగతనం చేయటకు వెళ్ళుచున్నా, ఆయన నామం చెప్పిన అవన్నీ జరగాల అని తలంచకూడదు. నామాన్ని వ్యతిరేకం చేయకూడదు, ఆయన నామానికి భంగము కలిగించకూడదు. కనుక నీవు అబద్ధ క్రైస్తవుడిగా మారిపోతూ ఉంటున్నారు. అబద్ధపు క్రైస్తవులు అధికమైతూ ఉంటున్నారు. నిజంగా క్రియలు జరగాలి, అక్కడ మంచి జరగాలి. రాజకీయాల్లో చూసి మనం నేర్చుకోకూడదు. వారు దోపుడు సొమ్ములాగా దోచుకునేటువంటి వారు, వారి వారును పొడుచుకొనుచు రాజకీయాలు చేస్తూ ఉంటున్నారు. ఎన్నో ఎన్నో క్రియలు చేస్తూ ఉంటున్నారు, పగ తీర్చుకొనుటకు చేస్తూ ఉంటారు. అదే నోటితో అదే చేతులతో విగ్రహాలను మొక్కుతూ ఉంటారు. జయించడాని కోసము ఎన్నో క్రియలు చేస్తారు, ఎన్నో కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. పేదవాడికి ఏమీ దక్కదు. అందు నిమిత్తమే నీవు జీవము లేని వాటికి మ్రొక్కుచు అనేక పాపములు చేయించూ ఉంటున్నారు. యేసు నామము ఎంతో పరిశుద్ధత కలిగినటువంటిది. మనలను చెడు అలవాట్ల నుండి తప్పిస్తూ ఉంటున్నది. చెడు పనులను చేయకుండా విడిపిస్తూ ఉంటున్నది. చెడు కార్యాలను చేయకుండా, పాపములు చేయకుండా విడిపిస్తూ ఉంటున్నది. అలాంటి పరిశుద్ధ నామాన్ని జనాంగం ఎన్నో రీతులుగా వాడుతూ ఉంటున్నారంటే
ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కనుక నిజమైన క్రైస్తవులు ఎవ్వరూ యేసు పేరును ఉచ్చరించుచు చెడు కార్యములు చేయరు. యేసు నామాన్ని ఉచ్చరించుచు ఏ కార్యాలు చేయరు, చెడు సంప్రదాయాలు చేయరు, మంచిని జరిగిస్తూ ఉంటారు. ఎందుకంటే యేసుని నామము అన్ని నామముల కంటే పైనామము, అంటే ఎంత పరిశుద్ధత. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు మన అవసరతల కొరకు, అంటే అది దేవునికి ఇష్టమైన కార్యాలను చేయట కొరకు మనం ఉపయోగించుకోవాలి. కనుక ఆయన నామము యేసు ఆత్మతోనూ శరీరముతోనూ పరిశుద్ధంగా దీవిస్తూ ఉంటున్నాడు. అలనాడు వచ్చినప్పుడు ఆయన ఆత్మను శరీరమును పరిశుద్ధముగా దీవించి ఉన్నాడు. మరి ఈనాడు మనం ఆత్మను శరీరమును పరిశుద్ధంగా ఉంచుతూ ఉంటున్నామా? లేదు, అనేక కార్యాలు చేస్తూ దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటున్నాడు. దేవుడంటే భయం లేనటువంటి వారు, అనేక మంది నామాన్ని చొప్పున జీవిస్తూ ఉంటున్నారు. కొంతమంది అంటూ ఉంటారు, నీలో ఉన్నటువంటి పాపము బయటికి రా అంటే అది వస్తుందా? అతను మార్చబడాలి. మార్చబడినప్పుడే, పాపము నుంచి విడుదల పొందినప్పుడు ఆయన ఆత్మ దేవుని నామము చొప్పున మార్చబడుతూ ఉంటున్నది. కానీ నోటి ద్వారా మాట్లాడినంత మాత్రాన వారి యొక్క శరీరములోని క్రియలు మార్పు చెందవు. దేవుణ్ణి అడ్డు పెట్టుకొని అనేక క్రియలు జరిగిస్తూ ఉంటారు. కనుక ఆయన నామము పనిచేయువాడు అపవిత్ర కార్యములను చేయకూడదు. ఆయన పని చేసేటటువంటి వారు అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. యేసు ప్రభు ఇలా అంటున్నాడు, నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నువ్వు ఆయన నామము చొప్పున ఎన్ని క్రియలు చేస్తూ ఉంటారు, ఎన్ని నటిస్తూ ఉంటారు? యథార్థత జీవితంలో జీవించండి, యథార్థంగా నడవండి. యథార్థత ఎంతో ఆయనకు ఇష్టము. దేవుని కన్నుగా నువ్వు ఏది చేసినప్పటికీ అది దేవుడు బయట పెట్టే దేవుడు అయి ఉంటున్నాడు. నువ్వు పాపము చేయి, దొంగతనము చేయి, నువ్వు ఎన్నో క్రియలు చేయి, అన్నిటినీ కూడా దేవుడు బయటికి పడేసే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక నువ్వు తండ్రిని మోసము చేయలేవు, ప్రభుని మోసము చేయలేవు. నేను నా ఇష్ట ప్రకారము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, దేవుడు అంటున్నాడు. ప్రభు నా ఇష్టానుసారుగా నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఆయన కావాలంటే ఇష్టానుసారంగా జీవించవచ్చు. చనిపోయిన ఆత్మలను లేపే దేవుడు, ప్రతి విషయంలో ఆయనలో జీవం ఉన్నది, ఆయన వస్త్రములో జీవం ఉన్నది, ఆయన ఒమ్ములో జీవమున్నది, ఆయన ఏదైనా చేయగలడు. కానీ తండ్రి చిత్త ప్రకారమే ఆయన నడుచుకున్నటకే నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. ప్రభువు తన తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాడు. మనం ఎక్కడ నెరవేరుస్తూ ఉంటున్నాము? అసూయలు, పగలు, ద్వేషము, కపటము, క్రూరత్వము మనిషిలో దాగి ఉన్నటువంటి గూడు కట్టుకొని జీవిస్తూ ఉంటున్నారు. కానీ అందులో నుంచి విడుదల పొందుతలేదు. పరలోకమందు ప్రవేశించును కనుక మనము చేయి ప్రతి పని యేసు పేరుతోనే చేయాలి. మనము పరలోకానికి చేరాలా
అన్నప్పుడు నువ్వు ప్రతి పని యేసు నామమున పేరు ఆయన నామము చొప్పున చేయాలి, అప్పుడే నువ్వు పరలోక రాజ్యాన్ని చేరగలవు. కనుక నువ్వు అలా చెయ్యనప్పుడు నీకు అర్హత లేదు అని దేవుడు అంటూ ఉంటున్నాడు. కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, నీ ప్రార్థన నిజమైన ప్రార్థన అయితే అక్కడ క్రియ జరగాలి. ఎన్నో రీతిలుగా చూస్తూ ఉంటున్నాము, నీలో నుండి సాతాన్ని విడుదల కమ్ము, నీలో ఉన్న చాతవళ్ళు బయటికి రా అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయా? అంతటి దేవుని ఆత్మను పొందుకోవాలి, పొందుకున్నప్పుడే నువ్వు క్రియలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే యేసు నామము అందలి శక్తిని మనము పొందుకోగలుగుతాం. ఆయన శక్తి బలము మనలో ఉన్నప్పుడు, ఆయనలో మనం జీవించినప్పుడు మన హృదయము ఎలాగా షేక్ అవుతూ ఉంటున్నది, మన మాట తీరు మనం చెప్పినప్పుడు అది జరిగి తీరుతూ ఉంటున్నది. అలాంటి పరిశుద్ధతను కలగాలి, ఆయన నామాన్ని ఉపయోగించాలి. నువ్వు ఎక్కడంటే ప్రతిదానికి ఉపయోగించకు, నీ చెడు కార్యాలకు ఉపయోగించకు, నీ చెడు పనులకు ఉపయోగించకు, అది దేవునికి విరుద్ధముగా చేయిచూ ఉంటున్నావు. మంచి మనసుతో నీ కార్యాలను చేయు, ధర్మబద్ధంగా పరిశుద్ధమైనదిగాను ఉండవలేను, పరిశుద్ధమైనదిగా ఉండాలి. మేము ప్రార్థన చేస్తూ ఉంటాము, కాస్త ఆలస్యమైనప్పటికీ ఆ పనులు తప్పకుండా జరుగుతూ ఉంటాయి. చాలా మంది హృదయం సరిలేనప్పుడు చేయించున్నటువంటి కార్యాలు జరగనప్పుడు బాధపడుతూ ఉంటారు, ఆవేశపడుతూ ఉంటారు దేవుని పట్ల. కనుక దేవుడు నిన్ను మార్చాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. నీలో మార్పు రావాలని, నీలో ఉన్న క్రియలు తొలగించి నీవు ఆత్మ సంబంధంగా ఎదగాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కనుక ప్రతి విషయంలో మనము చేయు కార్యములన్నీ సఫలమగును. మీరు భయపడకుడి, దేవుని నామాన్ని చెప్పున ప్రతిదీ చేయకుడి. నువ్వు విశ్వాసంగా ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఆయన నామాన్ని ఉపయోగించుడి, అప్పుడు కార్యము జరుగును. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఉదాహరణగా తీసుకుందాం. దావీదు రాజు పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నది, గొల్యాతు మీదికి వెళ్ళినప్పుడు దృఢ విశ్వాసముతో నేను యెహోవా నామమున నీ మీదికి వచ్చుచున్నాడని గొల్యాతుతో చెప్పుచున్నాడు. యెహోవా నామముతో నేను వచ్చుచున్నాను, ఆ కార్యాన్ని జరిగించినాడు ఆయన. అక్కడ దేవుని నామాన్ని ఉపయోగించి ఉంటున్నాడు, విశ్వాసముతో యెహోవా నామమున నీ మీదికి వచ్చుచున్నాడు. దావీదు రాజు సింహాసీనుడైనప్పుడు, తర్వాత యుద్ధములకు వెళ్ళినప్పుడు దావీదు దేవుని యొక్క విచారణ చేయుచు యెహోవా నామమున వెళ్ళుచూ ఉంటున్నాడు. యుద్ధములకు వెళ్ళినప్పుడు యెహోవా నామాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నాడు. జనాంగమా, అక్కడ క్రియ జరిగినది, యుద్ధంలో గెలుపు పొందినాడు. అక్కడ నామాన్ని, దేవుని నామాన్ని ఉపయోగించి బయలుదేరినాడు. కనుకనే
దేవుల్లో ఉన్నటువంటి దావీదికి దేవుడు అక్కడ విజయాన్ని దయచేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క విచారణ చేసి ఉన్నాడు, వెళ్ళినాడు, జయాన్ని పొందుకున్నాడు. క్రొత్త నిబంధన కాలములో కూడా అపొస్తలు పరిశుద్ధాత్మ వలన యేసునామమున ప్రయాణించుచున్నాను, యేసునామమున ప్రయాణించుచున్నాను, యేసునామమున ప్రతి పని చేయుచున్నాను. పౌలు కూడా యేసునామమున ప్రతి పని చేయుచూ ఉంటున్నాడు, ప్రతి కార్యాలు జరిగించినాడు, ప్రతి అద్భుతాలు జరిగించినాడు. ఆయన నామము చొప్పున ఎన్నో చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాము. కనుక పరిశుద్ధులు దేవునికి ఇష్టులై ఉండాలి, ఆయన ఇష్టానుసారంగా మనం ఉండాలి, కానీ మన ఇష్టానుసారముగా నడవకూడదు. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో భక్తులు, ప్రవక్తలు, శిష్యులు ఎంతో మంది ఆయన చొప్పున కార్యాలను జరిగించి ఉన్నారు, మీరు చదివే ఉంటారు. కనుక ప్రతి విషయంలో ప్రభువు నామమున ప్రతి కార్యమును చేయించూ ఉంటున్నారు. కనుక నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి కోరుకో, దేవునితో మాట్లాడు. నువ్వు దేనికి బయలుదేరుతున్నావో ఆ కార్యము జరిగించుటకు ఆయన నామాన్ని వాడుకో, తప్పక జయాన్ని దయచేసే దేవుడై ఉంటున్నాడు. నువ్వు ఏదో చెడు కార్యానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆయన నామాన్ని వాడుకోకూడదు. కనుకనే దావీదు పాపములో పడిపోయినప్పుడు మరలా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థించి ఎంతో దుఃఖించి ఆయన దేవునికి దగ్గరైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అదే దేవుని నామాన్ని అవమానపరచకుడి అన్యులలో అంటూ ఉంటాం. అన్యులు విగ్రహారాధికులు వారి మధ్య ఎంతో ఆయన నామాన్ని అవమానపరచకుడి, వారు హేళన చేసుకోరు, వారికి తెలియదు, జీవం లేని వాటిని మోసిస్తూ ఉంటారు, వాటికి మ్రొక్కుతూ ఉంటారు. వారి మధ్య మనం ఎలా జీవించాలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. పరిశుద్ధంగా సేవ చేయండి, పరిశుద్ధతను కలిగి ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో చెప్పినటువంటి వాక్యము ప్రతి ఒక్కరూ మీరు విశ్వాసముతో నమ్మకముతో వాక్యము విన్నట్లయితే మీ మనసులు మీరు మార్చబడే వారిగా ఉంటారు. కనుక ప్రతిదీ మంచి జరగాలని ఆయన నామాన్ని ఉచ్చరించుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఈ సమయాన్ని దినాన్ని మనకి ఇచ్చినాడు, మంచి వాక్యాన్ని మన చేతిలో ఇచ్చి ఉంటున్నాడు. కనుక మనము వాక్యానుసారంగా వెళ్ళాలి ఈ యొక్క రాజ్యాంగంలో. మరి ఎన్నో తప్పుడు సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి. కనుక వెళ్ళిపోయినటువంటి వారు సీఎం ఆయన చేసినటువంటి తప్పు బీజేపీతో సావాసం కలిగి ఉంటున్నాడు. కనుకనే దేవుడు ఆయనను కొంతవరకు తప్పించి ఉన్నాడు, ఎంతో బాధలో దుఃఖంలో ఉంటున్నాడు, వేదనలో ఉంటున్నాడు. దేవుడు ఆయనను బాగుపరిచి ఆయన ఆత్మను సమాధానమును సంతోషాన్ని నింపుటకు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయనను బలపరుచుటకు
దేవుడు మరలా ఆయనను మన మధ్యకు వచ్చుటకు మరి ప్రార్థించే వారిగా ఉందాం. తప్పు తెలుసుకున్నటకే, తప్పులు చేసినటువంటి వారు వారి యొక్క తప్పులు తెలుసుకున్నటకు దేవుడు అలాంటి ఇది పెట్టి ఉంటున్నాడు. కనుక ఆయన గురించి ప్రార్థన చేయండి. రాజ్య పరిపాలన చేసినటువంటి వారు, కొంతమంది దుర్మార్గులు అనేకులు మన మధ్య చోడేళ్లుగా ఉంటున్నారు. కనుక మనల్ని దుఃఖిస్తూ బాధిస్తూ ఎన్నో రీతిలుగా అవమానపరుస్తున్నటువంటి వారిని అందరినీ కూడా దేవుడు అంతం చేసే దేవుడు అయి ఉంటున్నాడు. నిజమైన పరిపాలన లేదు, అన్యాయము అక్రమముతో పరిపాలిస్తున్నటువంటి వారిని దేవుడు కొట్టే దేవుడు అయి ఉంటున్నాడు. ఆ సమయము ఆసన్నమై ఉంటున్నది. కనుక మరి ప్రతి విషయంలో దేవుని మీద విశ్వాసము ఆత్మతో కలిగినటువంటి వారముగా జీవించుదాము. కనుక అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మిక్కిలి కనికరము గలమ్మా, పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు దేవా. ప్రతి విషయంలోనూ మమ్మల్ని మాతో ఉంటూ నడిపిస్తూ నాయన బలపరుస్తూ ఆత్మీయంగా ఎదుగుటకు నీవు మాకిస్తున్నటువంటి నీ వాక్యము ద్వారా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి విషయంలోనూ ప్రతి కుటుంబంలోను ఆదరించండి నాయన. సంతోషము లేని కుటుంబాలు ఎన్నో, అంటే వారిని సంతోషపరచండి, ఆదరణ ఇయ్యండి ప్రభువా. నీవు తప్ప మరొక్క దేవుడు లేడని మేము నమ్ముతూ ఉంటున్నాం. ప్రతి బాధలో, ప్రతి కష్టములో, ప్రతి అనారోగ్య స్థితిలో ప్రతి వారిని పరామర్శించండి అని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనారోగ్య స్థితిలో మరి గుండె నొప్పితో బాధపడుచున్నటువంటి వ్యక్తులను ప్రభువా, వారిని అరికాల నుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు వాళ్ళని స్వస్థతను దయచేయండి ప్రభువా. ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలమును, శక్తిని, ధైర్యమును, విశ్వాసమును వారికి దయచేసి బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ నామం చెప్పిన ప్రతిదీ జరుగునుగాక నేను నమ్ముతూ ఉంటున్నాం ప్రభువా. ప్రతి కుటుంబంలో ఒడుదుడుకులు తీసివేయండి నా తండ్రి. నాయన సాతాను శోధనలు అనేకములుగా నా తండ్రి, వాటి అన్నిటినీ తొలగించి శాంతి సమాధానములు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రతిదీ నీవే కనుక నీవు లేని చోట నా ప్రభువా జీవితమే లేనటువంటి వారు ఎంతో మంది నా ప్రభువా. నాయన ఉద్యోగం లేకుండా నాయన రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ కన్నీటి బాధ చూస్తూ ఉంటున్నాం. అట్టి వారికి నీ నా ప్రభువా ఉద్యోగాలు ఇచ్చటకు సహాయం చేయండి. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర నా ప్రభువా, నాయన వీరిని మోదిని నా ప్రభువా, మోదీ వాణ్ణి నా తండ్రి లేకుండా చేసిన ప్రభువా, బిడ్డల పట్ల అన్యాయము అక్రమము ఎవరిని కూడా శాంతి సమాధానంగా బ్రతకనీయక నా ప్రభువా. ఎన్నో చిచ్చులు, ఎన్నో ఆటంకాలు పరుస్తూ నేనే దేవుణ్ణి అనుకుంటా సాతాను వచ్చినట్లు వచ్చిన ప్రభువా, అనేకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని తొలగించమని మా ప్రభువా. బిడ్డలతో మరి ఉద్యోగాలు లేకుండా ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు నా ప్రభువా. ఎందుకు ఈ పరిపాలన చేస్తున్నారో నా ప్రభువా. ప్రతి విషయంలోనూ నీ ఆదరణ వారికి దయచేయండి ప్రభువా. రోడ్ల మీద ఎన్నో ఎన్నో రీతిలుగా బాధపడుతూ ఉంటారు, వారి కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు, వారి బాధలు చెప్పుకుంటూ ఉంటున్నారు. ఎంతో బాధగా ఉంటున్నది నా ప్రభువా. వచ్చిన ప్రతి పరిపాలన సతబెట్టుటకు వారిలో నువ్వు ఉండండి. నీ ఆత్మను వారికి దయచేసి ప్రతిదీ జరిగించమని, వారి పట్ల నువ్వు అద్భుత కార్యాలు చేయమని మా ప్రభు మా రక్షకుడని యేసుక్రీస్తున పెట్టాడు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఎన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయమని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఆమేన్.